రై, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక్క ట్రైన్ కూడా రాలేదు. నాకేంటో కంగారుగా ఉందిరా, అసలు ఈ టైంలో ట్రైన్లు ఉన్నాయంటావా? ఉండరా, టెన్షన్ పెట్టుకో. మన గురించి టెన్షన్ కాదురా, శైలజ గురించి. ఏమైందిరా? రే, వివరాలన్నీ కనుక్కున్నాను. ఈ టైంలో ట్రైన్స్ ఏవి లేవు, ఒకే ఒక గూడ్స్ ఉంది, అది కూడా స్టేషన్ లాగరంట్రా. వెంకట జగన్ ఇంతవరకు రాలేదురా, వాళ్ళని వదిలేసి మనం ఎలా వెళ్తాం? ఏ, వెంకట వచ్చినా రాకపోయినా శైలజని తీసుకుని మనల్ని వెళ్ళిపోమన్నాడు. అవునరా? నేను రాను, వెంకట వచ్చేదాకా నేను రాను. వెంకట్, అరే అంతా ఓకే కదా? ఎంత కంగారు పడడం తెలుసా వెంకట్? అరే వెంకట్, ఏం కాలేదు కదరా నీకు? ట్రైన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒకటే గుర్తుందిరా, అది కూడా వచ్చే టైం అయింది, ఎలాగోలో దాంట్లో వెళ్ళిపోదాం రా. మీరు రావట్లేదు, మేము మాత్రం వెళ్తాం. అదేంట్రా, అది ఎలా కుదురుతుంది? చెప్పేది వినండి రా, ఇప్పుడు దాకా మీరు నా కోసం చేసిన రిస్క్ చాలు, ఇంకొద్దు, మీరు వెళ్ళిపోండి. అలా కాదురా, మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోమంటావా? రే, మేము కూడా నీతో వస్తావరా. రే, వెళ్ళండి. అన్నా, పిల్ల పిల్లగాడు అడవిలో దూరిండ్రంటానా? కాశానే చెప్పిండు, ఆడిని నరికి ఎట్లా నన్ను అమ్మాయిని ముహూర్తం టైంకి తీసుకొస్తానని చెప్పన్నాడన్నా, లేకుంటే నీ తమ్ముడే కాదన్నాడనా? బాబాయ్, నన్ను పెళ్లి కొడుకుని చేయండి. Thank you.
చాలా కేసు కొట్టాడమ్మా. నేను ఇచ్చిన ఉంగురు తన దగ్గరే ఉంది, అంటే నాన్న అబద్ధం ఆడాడు. నేను నాన్న మాట నమ్మాను, ఎంత తప్పు చేశాను. లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ లో మెట్ల ఇది పెళ్లి బస్సు, రూట్ బస్సు అనుకున్నా. ఎవరిని పడతాను ఎక్కించుకోనికి అన్నా? నీ బస్సు అన్నా, దా ఎక్కడ దా. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడో నిన్ను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా తెగ రెచ్చిపోతున్నావు? అక్కడ లేడీ జెండర్ పేరు నువ్వు తగులుకోవే. ఏంటి వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులను తెలియకే మీ